మై బ్యూటిఫుల్ లేడీస్, వెల్కమ్ టు ఎస్ఆర్కే తెలుగు బ్యూటీ టిప్స్. నేను మీ అంజనీ. ఈ రోజు మీతో ఒక చక్కటి వీడియోని అయితే షేర్ చేయబోతున్నానండి. మరి ఈ రోజు వీడియోలో నేనేం షేర్ చేయబోతున్నాను అనంటే, హిమాలయన్ ఫేస్ వాష్, స్పాట్లెస్ ఫేస్ వాష్ గురించి అయితే చెప్పబోతున్నాను. ఇది కంప్రెస్డ్ టర్మరిక్తో అయితే తయారు చేయబడింది. కనుక మనకి స్పాట్స్ అనేవి రెడ్యూస్ చేస్తుంది. టీనేజ్ పిల్లలకి ఎక్కువగా పింపుల్స్ వస్తూ ఉంటాయి కదా, ఆ పింపుల్స్ పోవడానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. మరి ఇందులో ఏంటంటే ఉన్నాయి వగేరే డీటెయిల్స్ అన్ని కూడా తెలుసుకుందాము. ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళబోయే ముందు ప్రతి రోజులానే ఈ రోజు కూడాను, ఈ రోజు అమ్మవారు మనకి స్కందమాత రూపంలోనైతే దర్శనమిస్తూ ఉంటారు. అమ్మవారి చాంటింగ్ మంత్రం వచ్చేసి యాదేవి సర్వభూతేషు మా స్కందమాత సమస్థిత నమస్తస్యై 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 నమో నమః అనే మంత్రాన్ని ప్రతి ఈ రోజంతా కూడా చాంట్ చేయాలన్నమాట. అంతేకాదు అమ్మవారికి సంబంధించి ఇంకా చాలా మంత్రాలు అయితే ఉన్నాయి. ఇదివరకట్లోనైతే మన ఆంజనేయ ఛానల్ కాబట్టి మంత్రాలు అయితే చెప్పుకునేవాళ్ళం. అండ్ చాలా మంది అడుగుతున్నారు, అక్క ఆంజనేయ ఛానల్ మళ్ళీ స్టార్ట్ చేయొచ్చు కదా, మీరు అందులో లాగే మంత్రాలు పెట్టవచ్చు కదా అని చెప్పేసి. ప్రాబ్లమ్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పినట్లయితే దానికి సంబంధించిన మంత్రాన్ని కానీ లేదంటే దానికి సంబంధించిన రెమెడీని కానీ మన ఛానల్లోని ఇలా బ్యూటీ టిప్స్ చెప్పేటప్పుడే ముందే చెప్తాను. సో ఓకేనా, మీరు కావాలి అనుకుంటే అక్కడ నాకు కమెంట్ చేయండి. అయితే అడిగారు ఏంటంటే, అక్క ప్రేమించిన వాళ్ళని పెళ్లి చేసుకోవాలంటే ఏం చెయ్యాలి అని చెప్పేసి. ఇదివరకట్లో కూడా చెప్పాను నేను చాలా సార్లు. అయితే ఇప్పుడు ఏంటంటే, మీ అవతల ఉన్న పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కరెక్టా కాదా అనేది ముందు మీరు తెలుసుకోండి. మీకు ట్రూ లవ్ అయితేనే అది ఫలిస్తుంది ఏది చేసినా కూడాను. ట్రూ లవ్ కానప్పుడు, అవతల వాళ్ళు మీకు కరెక్ట్ కాదు, ఇంకా వాళ్ళు సరిగ్గా లేనప్పుడు అది మీరు ఎంత చేసినా కూడా ఎంత ట్రై చేసినా కూడా సరిగ్గా పనిచేయదు. ఇంకొకటి, ఇక్కడ చేయవలసిన రెమెడీ ఏదైతే ఉందో అది కూడా చాలా చిన్నదే, పెద్దదేం కాదు, ప్రతి ఒక్కరు కూడా చేసుకోవచ్చు. టీనేజ్ అమ్మాయిలు అబ్బాయిలు ఎవరైతే ఉన్నారో మీరేంటంటే, ఫ్రైడే టైంలోని ఎలాగా మనకి కార్తీక మాసం వస్తుంది కదా, కార్తీక మాసంలో స్టార్ట్ చేయండి. ఎవ్రీ ఫ్రైడే చక్కగాను గోరింటాకు రుబ్బేసి ఇంత ముద్ద చేసి 6 ఇయర్స్ లోపు పిల్లలు ఎవరైతే ఉంటారో తమలపాకులోని పెట్టేసి, 6 ఇయర్స్ లోపు పిల్లలు మీ ఇన్స్టిట్యూట్ పక్కన ఎక్కడైనా ఉన్నారనుకోండి, వాళ్ళకి తీసుకెళ్లి అందజేయండి, వాళ్ళకి పెట్టమని చెప్పండి. లేదంటే మీ చేతులతో వాళ్ళకి పెట్టండి. ఇలా అమ్మాయిలు చేయండి. మరి అబ్బాయిలు ఏం చేయాలక్క అని అడగండి. అబ్బాయిలకి ఏంటంటే, తల్లిదండ్రులు, మీ తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎవ్రీ ఫ్రైడే మీరు చక్కగాను దగ్గర ఆశీర్వాదం అయితే తీసుకోవాలి. వాళ్ళు కాళ్ళు కడిగి ఆ నీళ్ళు ఏవైతే ఉన్నాయో అవి తల మీద వేసుకోండి. సో ఇది చాలా సింపుల్ రెమెడీస్, కానీ చాలా బాగా పనిచేస్తాయి. అంతేకాదు మరొక చిన్న విషయం నేను ఇక్కడ మీకు చెప్పాలనుకుంటున్నాను. గురువింద గింజ ఉంటుంది కదా, ఒకవైపు రెడ్గా ఒకవైపు బ్లాక్ గాను, సో అది తీసుకోండి. అండ్ ఎడమురి కుడిమురి అని ఉంటాయి, అవి ఏంటంటే ఇలాగా చుట్టేసినట్టు ఉంటాయన్నమాట. మరి మీరేమంటారు నాకు తెలియదు, నేను స్క్రీన్లో చూపిస్తున్నాను చూడండి. సో ఇవి రెండు, ఇంకా అలాగే గురువింద గింజలు రెండు, వీటితో పాటుగా ఏంటంటే మీరు ఎవరినైతే ఇష్టపడుతున్నారో వారి చిన్న ఫోటో తీసుకోండి. వీటిని చక్కగా ఒక చిన్న ప్లాస్టిక్ కవర్లోనో ఎందులోనో పెట్టేసి మీ పర్సులో కానీ మీ జోబులో కానీ పెట్టుకోండి. సో ఇలా పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు అట్రాక్ట్ అవుతారు, అవతల వాళ్ళు మీకు సరిగ్గా రెస్పాండ్ అవ్వట్లేదు, అవతల వాళ్ళు రెస్పాండ్ అవ్వాలి, ఇంకా బాగుండాలి మీ లైఫ్ అంతా కూడా అనుకునేటప్పుడు ఈ రకంగానైతే చేయండి, చాలా బాగా పనికొస్తుంది. మరి అయితే ఇప్పుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఇది స్పాట్ రిడక్షన్ టర్మరిక్ ఫేస్ వాష్ అనమాట. ఈ టర్మరిక్ ఫేస్ వాష్ అనగానే చాలా మంది ఏంటనుకుంటారంటే టర్మరిక్ స్ట్రెయిన్స్ ఏమైనా పడతాయేమో అని, అలా ఏమి ఉండదు. చూడండి ఆ ఫేస్ వాష్ ఈ రకంగానైతే ఉంటుంది, యెల్లో కలర్లోని. ఇదేమి మీకు పైన డాగుల్లాగా ఎల్లో ఎల్లో స్ట్రెయిన్స్ ఏమీ పడవు. మగపిల్లలు ఆడపిల్లలు కూడా అప్లై చేసుకోవచ్చు, చక్కగా పనిచేస్తుంది. ఎక్కువగా పింపుల్స్ వచ్చేసి యాక్నీ ఎక్కువగా ఉండేటప్పుడు రెడ్ రెడ్గా అయిపోతుంది, కొంతమంది మొహం అయితే అస్సలు చూడలేకపోతాము. అండ్ అలాగే వాళ్ళు ఆ పెయిన్ని తట్టుకుంటారు, కానీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు వాళ్ళ మీద నవ్వుతూ ఉంటే అది తట్టుకోలేరు. సో అలాంటి వాళ్ళందరికీ కూడా హిమాలయన్ ప్రొడక్ట్స్లోని ఈ ఫేస్ వాష్లు చాలా బాగా ఉపయోగపడతాయి. ముఖ్యంగా ఇదిని, ఇంకా అలాగే నీమ్ ఫేస్ వాష్ ఒకటి చాలా బాగా పనిచేస్తాయి. ఏంటంటే పింపుల్ క్యూరింగ్లోని 1 అని చెప్పుకోవచ్చు అనమాట ఈ రెండు కూడాను. పింపుల్స్ క్యూర్ చేసుకున్న తర్వాతే మీరు బ్రైట్నెస్ కోసం వెళ్ళాలి. ఇదైతే స్పాట్ రిడక్షన్తో పాటు బ్రైట్నెస్ని కూడా పెంపొందిస్తుంది, అది మరి ఇందులో ఉన్నది విషయం. అండ్ దీని ప్రైస్కి వచ్చేటప్పటికి 25 రూపీస్. అండ్ ఇది మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ నుంచి 3 ఇయర్స్ వరకు దీని లైఫ్ టైం అయితే ఉంటుంది. అండ్ 50 ml అయితే ఇందులో కంటెంట్ ఉంటుంది. మనకి చూసారు కదా కంప్రెస్డ్ టర్మరిక్, కంప్రెస్డ్ అంటే అందులో నుంచి ఓన్లీ ఎక్స్ట్రాక్ట్స్ మాత్రమే తీస్తారు, అంతేగాని మనకి కంప్లీట్గా దాన్ని నూరేసి తీయడం అనేది కాదు. సో దానివల్ల ఏంటంటే మనకి ఎటువంటి స్ట్రెయిన్స్ పడవు. ఆర్గానికల్లీ సోర్స్ టర్మరిక్తో చేయబడింది. ఇంకా అలాగే ఇందులో ఏంటంటే ప్యూర్ కేరింగ్ కాన్షియస్ కూడా వాళ్ళు జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఇక్కడైతే మెన్షన్ చేశారు. అండ్ అలాగే ఇందులో ఏంటంటున్నాయి అవన్నీ కూడాను ఇక్కడైతే ఇచ్చారండి. సో వీళ్ళ వెబ్సైట్లోకి కూడా వెళ్ళి మీరు చెక్ చేయొచ్చు ఇంకా ఏమైనా క్వరీస్ ఉన్నట్లయితే. మనకి ఈ ప్యాకింగ్ కూడాను రీసైకిలబుల్ అనమాట. సో ఇలాంటి ఫేస్ వాష్ని యూజ్ చేస్తే ముఖ్యంగా టీనేజ్ పిల్లలకి చాలా మంచిగా ఉపయోగపడుతుంది, ఎటువంటి హామ్ అనేది ఉండదు. అలాగే మనకి ఏంటంటే ఫేస్ మీద ఉన్న స్పాట్స్ కావచ్చు రెడ్యూస్ చేస్తుంది.
చేస్తుంది. ఇంకా దాంతో పాటుగా మీకున్న పింపుల్స్ యాక్నీ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా తగ్గిస్తుంది. మరి నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి. ఎవరు వాడుకోవచ్చు అని అంటే ప్రతి ఒక్కరు వాడచ్చు, మగవాళ్ళు ఆడపిల్లలు ఏ స్కిన్ టైప్ వాళ్ళైనా చాలా బాగా పనిచేస్తుంది. మరి ట్రై చేసి చూడండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మర్చిపోవద్దు. లైక్ అస్సలు చేయట్లేదు, ప్లీజ్ లైక్ చేయండి అండ్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి, సో దట్ వాళ్ళకి కూడా అర్థమవుతుంది దీని గురించి. మరి రేపటి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ బై బై.